కోటేశ్వరి కుక్స్. ఈరోజు మన జాగర్ల ముడి కుప్పస్వామి చౌదరి జేకేసి కాలేజీకి వచ్చామండి. జే అంటే జాగర్ల ముడి, కే అంటే కుప్పస్వామి, సి అంటే చౌదరి. ఆయన కట్టించారండి ఈ కాలేజీ. చాలా ప్రశాంతమైనది, క్రీడా మైదానం అండి ఇది. ఇక్కడ ఆటలు ఆడుకోవచ్చు, స్పోర్ట్ క్రికెట్ ఆట ఆడుకోవచ్చు. ఇది డిగ్రీ చదివే ఇది క్రీడా మైదానం అండి. చూడండి ఇక్కడ ఎంత పెద్ద గ్రౌండ్ ఉందో. కబడ్డీ ఆటలు 10 రోజులకోసారి, నెలకోసారి జరుగుతాయండి ఈ గ్రౌండ్లో పెద్దవాళ్ళకి. ఇదిగో కాలేజీ చూడండి, 4 స్టేర్లు ఉందండి. డిగ్రీ చదువుకునే పిల్లలకి, లా చదివే పిల్లలు కూడా ఉందండి. లేడీస్కి ఉంది, జెంట్స్కి ఉందండి. హాస్టల్ వసతి కూడా ఉందండి. ఇదిగో గ్రౌండ్ చూడండి, ఎంత పచ్చదనంగా ఉందో చెప్పలేమండి. అంత ప్రశాంతమైన ప్రకృతి ఒడిలో ఉందండి జేకేసి కాలేజీ. చూడండి ఎంత మంచి ప్రకృతి. పెద్ద పెద్ద క్లాసులు జరుగుతాయండి, అందులో చదువుకునే పిల్లలకి చాలా వసతి బాగుందండి. ర్యాంకులు కూడా బాగా వస్తాయి. చూడండి మైదానం, ఇక్కడ పార్కింగ్ చేశారు బైకులు. ఇక్కడ క్రీడా మైదానం, కబడ్డీ ఆటలు, టెన్నిస్ ఆటలు ఆడుకుంటారు. ఉదయం కూడా బాగుంటుందండి, వాకింగ్ కూడా చేస్తారు. హాస్టల్ వసతి కూడా ఉందండి చాలా. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది బాస్కెట్ బాల్ కోర్టు. ఇక్కడ బాస్కెట్ బాల్ పోటీలు జరుగుతూ ఉంటాయి జేకేసి కాలేజీలో. 10 రోజులకోసారి, 15 రోజులకోసారి ఈ క్రీడలు జరుగుతూ ఉంటాయి. ఆ తర్వాత కొంచెం అనేది ముందుకు వెళుతూ ఉంటే మనము, ఇదిగోండి తరగతి గదులు ఉన్నాయి. అక్కడ డిగ్రీ చదివే కాలేజీ స్టూడెంట్కి తరగతి గదులు ఉన్నాయి, 4 స్టేర్లు. చూడండి ఎంత పెద్ద భవనాలు ఉన్నాయో. ఇటువైపున బైకులు పార్కింగ్ చేసి ఉన్నాయి. కొంచెం అనేది ముందుకు వెళ్ళిపోతే, ముందుకు అనేది వెళ్ళిపోతే ఇదిగోండి ఇక్కడ చైర్స్ అనేవి ఉన్నాయి, ఎత్తటి చెట్లు ఉన్నాయి, వాటర్ అనేది పడుతున్నాయి పార్కు దగ్గర. పార్కు దగ్గర చాలా పెద్ద పెద్ద మొక్కలు ఉన్నాయి. చాలా చల్లగా ఉంది ఇక్కడ వాతావరణం. ఇక్కడ ముందుకెళ్తే 3 స్టేర్లు భవనం ఉంది స్టూడెంట్స్ చదువుకోవడానికి. హాస్టల్ వసతి ఉంది. వేరే వేరే జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ చదువుకుంటారు ఈ ప్రాంగణాల్లో జేకేసి కాలేజీలో. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది చంద్రమౌళి చౌదరి గారి విగ్రహము. నెక్స్ట్ వచ్చేసి ఇది మాత్రము నరేంద్రనాథ్ చౌదరి విగ్రహము స్థాపించారు. ఇది చాలా బాగుంది, జేకేసి కాలేజీ అనేది బాగుంది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, బాయ్ ఫ్రెండ్స్.